అధికారులు ఓకే చెప్పారు జనసేన శ్రేణులు రిలీఫ్ అయ్యారు లైన్ క్లియర్ అవడంతో రూట్ మ్యాప్ ప్రకారం జనసేనాని జనంలోకి వెళ్ళనున్నారు ఇవాళ రాత్రికి అన్నవరంలో బస చేయనున్న పవన్ రేపు సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసి వారాహి ఎక్కనున్నారు కత్తిపూడిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు అమరావతిలోని జనసేన పార్టీ ఆఫీసులో రెండు రోజుల యాగ క్రతవు పూర్ణాహుతితో పరిసమాప్తమైంది బుధవారం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పోలీసులు ప్రకటించడంతో జనసేన శ్రేణులు ఫుల్ జోష్ మీద ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ముమ్మిడివరం అమలాపురం పి గన్నవరం రాజోలు మొత్తం నియోజకవర్గాల మీదుగా వారాహియాత్ర పది రోజుల పాటు జరగనుంది కోనసీమ కాకినాడ జిల్లాలో సెక్షన్ థర్టీని అమల్లోకి తెచ్చిన పోలీసులు వారాహి యాత్రకు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఇవ్వలేదని మైక్ పర్మిషన్లు కోరలేదని చెప్పడంతో మూడు నాలుగు రోజుల పాటు ఉత్కంఠ కొనసాగింది అసలు వారాహి యాత్రకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనే టెన్షన్ కొనసాగింది ఎట్టకేలకు వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సస్పెన్స్ కు తెరపడింది డీఎస్పీలతో జనసేన నేతలు టచ్ లో ఉన్నారు భారీ పోలీసు భద్రత మధ్య రూట్ మ్యాప్ ప్రకారం జనంలోకి వెళ్లనున్నారు పవన్ వారాహ యాత్రకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జనసేన పార్టీ నుంచి మన దగ్గర ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్న అడిగారో ఫర్ ఎగ్జాంపుల్ మైక్ పర్మిషన్గా ఉండొచ్చు అదేవిధంగా ఈ మీటింగ్ ప్లేస్కి పర్మిషన్గా ఉండొచ్చు వాళ్ళు ఏమేమి పర్మిషన్ అడిగారో దాన్ని చట్ట పరిశీలించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ ప్లేస్ అడిగారంటే అక్కడ ప్రజలు స్టాంప్డ్ అవ్వకుండా సో క్రౌడ్ ఒకరికొకరు ఇబ్బంది రాకుండా అదేవిధంగా ట్రాఫిక్ అదేవిధంగా కామన్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉందా లేదా అని మేము ఒకసారి పరిశీలించి మనం పర్మిషన్ అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వారాహికి పూజలు చేశాక బుధవారం మధ్యాహ్నం ర్యాలీగా బయలుదేరి ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడి చేరుకోనున్నారు పవన్ సాయంత్రం నాలుగు గంటలకు కత్తిపూడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు పదహారున పిఠాపురం పద్దెనిమిదిన కాకినాడ ఇరవైన ముమ్మిడివరం ఇరవై ఒకటిన అమలాపురం ఇరవై రెండున మలికిపురం మొత్తం ఆరు బహిరంగ సభలు ఉండటంతో అన్నిటినీ సక్సెస్ చేసేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు ఉంటాయి మేధావులు న్యాయవాదులు పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశాలు నుంచి సాయంత్రం ఐదు గంటలకి బహిరంగ సభ ముఖ్యంగా వారాహింది వారాహి యాత్ర సమన్వయానికి ఏడు కమిటీలను నియమించింది జనసేన ఏపీకి త్వరలోనే ఎన్నికలు వస్తాయన్న పవన్ ప్రకటనతో ఈ యాత్రను మరింత సక్సెస్ చేసేందుకు యత్నిస్తున్నారు పార్టీ నేతలు టికెట్ ఆశావహులు